మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడతాము, కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ 119 మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది. అధ్యక్ష కాళ్ళు వనకాలి. అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో, ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ, కొకెయిన్ కానీ, హెరాయిన్ కానీ, ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు, నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష. వీటన్నిటిని 100కి 100% ఉక్కు పాదంతో అణిచివేస్తాం, ఎంత వాళ్ళున్నా బొక్కలేస్తామనే నిబద్ధతతోని నా ప్రభుత్వం, మా ప్రభుత్వం పనిచేయబోతుంది. దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలి అని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలోనే ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించిన వారు ఎంతసేపు మాట్లాడినరో మీరు సమయం తీయండి, మా సభ్యులు ఎంతసేపు మాట్లాడినరో, టీఆర్ఎస్ సభ్యులకు ఎంతసేపు సమయం ఇచ్చినరో రెండు పోల్చి చూడండి అధ్యక్ష. ఈ విషయంలో మనకు భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఏముంది, ఏమన్నా ఉందా అధ్యక్ష ఇందులో? నేను ఏమైనా ఎవరికైనా నష్టం జరిగే విధంగా, లేకపోతే వాళ్ళ కష్టం జరిగే విధంగా ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అధ్యక్ష? ఇందులో కలిసి రావడానికి ఉన్న ఇబ్బంది ఏంది అధ్యక్ష? నాకు అర్థం కాలే. అందుకే వారికి అవసరమైతే ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష మైకు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా, మైక్ అడిగినుంటే మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు మాట్లాడుతూ ఉంటే, వారు మాట్లాడడానికి మైకు తీసుకొని ముందుకు వస్తే ఇవ్వండి అధ్యక్ష. ఇది ఒక మంచి కాజ్ కదా, ఈ ఒక్క మంచి కాజ్కి వారిని ముందుకు వచ్చిన మైక్ ఇవ్వండి అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు, స్పీకర్ సార్, ఆయనకు బ్రేక్ తీసుకోవాలంటే బ్రేక్ తీసుకోమన్నాడు సార్, మాకేం అభ్యంతరం లేదు. మాట్లాడి అలసిపోయినట్టున్నారు, మాకేం అభ్యంతరం లేదు. కానీ అధ్యక్ష, వారు ఏదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, ఈరోజు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు, వారు పాపం మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు, కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని టీఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు, సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు, ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు, అసలు గంజాయి అనేది కనబడొద్దు అనే మాట అయితే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్లో నిన్నమొన్నటిదాకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష, వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబీయాల మత్తులో మునిగిపోతోంది, యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారు, అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, అది కూడా తెలుసుకోండి. అధ్యక్ష, భిన్నాభిప్రాయం ఉంది అన్నారు, ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం? అధ్యక్ష, మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష? తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది? ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని పెడుతుంది? సరే, మీరు తీసేసిన రియల్ ఆయన అది వేరే విషయం, కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ని ఎందుకు పెడతాం అధ్యక్ష? ఇంకో మాట అధ్యక్ష, ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈరోజు కాదు అధ్యక్ష, ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాడు కేసీఆర్ గారు, మరి షీ టీమ్స్ పెట్టినా, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా, ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా, ఒక 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది ఈ విషయంలో. వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు, వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటుంది నేను చెప్తా ఉన్నా. భిన్నాభిప్రాయాలు అన్నారు, మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి, అది మేమే చెప్పినాము. మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ, ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు. మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి, వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష, నేను అనలేదు అధ్యక్ష, ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు, పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష. కాబట్టి ఇంకా ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష, వారిని సవరించుకోమనండి. ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష అధ్యక్ష